హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే టూడే తెలుగు అండ్ గుడ్ ఈవివెనింగ్ సెన్సెక్స్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ పాయింట్స్ గేనే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ త్రీ దగ్గర క్లోజ్ అవుతుంటే నిఫ్టీ టూ థర్టీ సెవెన్ పాయింట్స్ ర్యాలీ అయ్యే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ థర్టీ పాయింట్స్ ర్యాలీ అయి థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ నాట్ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది ఇవాళ మార్కెట్స్ని మీరు గమనిస్తే ఓపెనింగ్ మన గ్యాప్ అప్లో అక్కడి నుంచి కొంతవరకు ర్యాలీ అయ్యే చూస్తే ఒక పాయింట్ ఆఫ్ టైంలో హ్యూజ్గా మనకు మార్కెట్స్లో కరెక్షన్ సి ఓలటైల్ మార్కెట్స్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఇది కరెక్షన్ అలానే ఉంటుంది అండ్ రికవరీ కూడా విత్ ఇన్ మినిట్స్లోనే ఎలా అయితే పడిందో అలాంటి రికవరీ మార్కెట్లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఈవెంట్ డేస్ లైక్ ఈ బడ్జెట్ డేస్ కానీ ఇతర డేస్లో ఏ స్టాప్ లాసెస్ మనం మార్కెట్ పెరుగుతుందన్నా పడుతుందన్నా ఎలా మనం స్టాప్ లాస్ పెట్టున్నా మోస్ట్లీ మన స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటుంది కాబట్టి అన్లెస్ మనం టార్గెట్ ని ప్లేస్ చేయకపోయి ఉంటే యూజువల్గా ఇలాంటి డేస్ లో ట్రేడింగ్ రిలేటెడ్ గా ఉండే సెటప్స్ మోస్ట్లీ ఇంట్రాడే సెటప్స్ కూడా ఎక్కువగా వర్క్ అవుతూ ఉండవు కానీ వాళ్ళ ఒక పాయింట్ తర్వాత నుంచి మనకి ఈసారినే కాదు మోస్ట్ ఆఫ్ ద బడ్జెట్ డేస్ అండ్ ఏదైనా ఒక ఈవెంట్ ఉన్నప్పుడు ఆ ఈవెంట్ కంప్లీట్ అయిందన్న తర్వాత మార్కెట్ లో ఉన్న ఆ అన్సర్టనిటీ ఎప్పుడైతే క్లియర్ అవుతూ ఉంటుందో ఆ అన్సర్టనిటీ ఎప్పుడైతే తొలుగుతూ ఉంటుందో అప్పుడు ఆప్షన్ ప్రీమియమ్స్ లో మనకి డీకే కనిపిస్తూ ఉంటుంది ఇవాళ కూడా అలాంటి యాక్టివిటీ మనకి ఇంటర్ సెషన్స్లో కనిపించింది ఇవాళ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా నాకు అనుకున్నట్టు గ్యాప్ అప్ బట్ ఒక పాయింట్ నుంచి కూడా ఎక్కువగా కరెక్షన్ అండ్ ఎలా అయితే మార్కెట్ కరెక్ట్ అయిందో అగైన్ వితిన్ మినిట్స్లోనే మళ్ళీ మార్కెట్ రికవర్ అయ్యి ఓవరాల్గా మార్కెట్స్ అయితే పాజిటివ్గా ఉండే ఓకే బడ్జెట్ రిలేటెడ్గా ఉన్న అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఆఫ్టర్ ఈ బడ్జెట్ మార్కెట్ ఎలా ఉండడానికి పాజిబిలిటీ ఉంది నిన్న ఆఫ్టర్ బడ్జెట్ మార్కెట్ పరిస్థితి ఏంటి అని మాట్లాడుకున్న వీడియోలో కూడా బడ్జెట్ ఒకవేళ న్యూట్రల్గా ఉంటాయి ఒకవేళ మార్కెట్ని హర్ట్ చేయకుండా న్యూట్రల్గా ఒకవేళ బడ్జెట్ ఉంటూ గ్లోబల్ మార్కెట్స్ కూడా దానికి అనుకూలంగా ఉన్నట్లయితే మార్కెట్స్ని మనం పాజిటివ్గా చూడొచ్చని అనుకున్నాం బికాస్ ప్రీవియస్గా మార్కెట్లో వన్ సైడ్ డైరెక్షన్లో మార్కెట్ ఫాలో అవుతుంది అండ్ అలా వన్ సైడ్ డైరెక్షన్లో ఫాలో అయిన తర్వాత ఈసారి హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ని ఫామ్ చేసుకుంటూ మార్కెట్ టాప్ సైడ్కి మూవ్ అయ్యేందుకు అయితే ప్రయత్నిస్తుంది ప్రీవియస్గా ఒక సిరీస్ ఆఫ్ డౌన్ ట్రెండ్ తర్వాత ప్రజెంట్ కనిపిస్తున్న స్ట్రక్చర్లో కొంత స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఒకవేళ బడ్జెట్ డిజపాయింట్ చేయకపోతే చాలు మార్కెట్లో ఫర్దర్గా స్టెబిలిటీ టాప్ సైడ్ ఉండడానికి పాజిబిలిటీ ఉంటుందని అనుకున్నాం అండ్ ప్రెసెంట్ కూడా అదే వ్యూతోనే ఉన్నాను కానీ ఇక్కడ ఆలోచించాల్సినంత మార్కెట్ పెరుగుతున్న ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి సెల్లింగ్ కనిపిస్తుంది అండ్ మార్కెట్ పడుతుంటే ఇంకా ఎక్కువగా ఎఫ్ఐఎస్ నుంచి సెల్లింగ్ కనిపిస్తుంది సో ఆఫ్టర్ దిస్ బడ్జెట్ ఒకవేళ ఎఫ్ఐస్ అట్లీస్ట్ వాళ్ళ సెల్లింగ్ని తగ్గించినా ఒకవేళ వాళ్ళు పాజిటివ్గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో మనీని ఇన్ఫ్యూజ్ చేస్తున్నా అది మనం ఫర్దర్గా కన్ఫర్మేషన్లో తీసుకోవచ్చు లేదంటే ఏమవుతుందంటే ఒక స్టీప్ ర్యాలీ కాకుండా కొంచెం రేంజ్ బౌండ్గా మార్కెట్ కొంతవరకు వెళ్తూ టాప్ సైడ్కి వెళ్తూ అగెయిన్ ఫాల్ అవుతూ అగెయిన్ ర్యాలీ అవుతూ ఇలాంటి ఒక రేంజ్ బౌండ్నెస్ కొంత సెషన్స్ ఏ ఒకవేళ ఎఫ్ఐఎస్ మార్కెట్ని పాజిటివ్గా సపోర్ట్ చేయకపోతే మనకు కనిపిస్తూ ఉంటుంది బడ్జెట్ రిలేటెడ్గా ఉన్న టాప్ టెన్ టేక్అవేస్ మీన్స్ టాప్ టెన్ ఉన్న హైలైట్స్ని మనం గమనిస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచారు థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ దగ్గరగా లాస్ట్ టైంతో పోలిస్తే సరి క్యాపెక్స్ ప్లాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెంచుతుంది అది ఎయిదర్ రోడ్ వేస్ కానీ రైల్వేస్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఆర్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అది స్పెండ్ అవుతున్నట్లయితే దెన్ అది ఇంటర్ కనెక్టివిటీని పెంచుతుంది దాని ద్వారా రూరల్ ఇన్కమ్ పెరుగుతుంది అండ్ ఈవెన్ అది కార్పొరేట్ బిజినెస్ ని కూడా ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇండియన్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా గవర్నమెంట్ చేస్తున్న స్పెండింగ్ మనం గానే తీసుకోవచ్చు ఎంటైర్ ఇండియా పరంగా అండ్ నెక్స్ట్ పిఎం గతిశక్తి ప్రోగ్రామ్ ఇందులో భాగంగా రానున్న ఫైనాన్షియల్ ఇయర్ లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ దగ్గరగా నేషనల్ హైవేస్ ని ఎక్స్పాండ్ చేయబోతున్నారని చెప్తున్నారు సో దీని కారణంగా ఏ స్టాక్స్ అనేది నెక్స్ట్ మాట్లాడుకుందాం బట్ బడ్జెట్ హైలైట్స్ ఇవి నెక్స్ట్ ఈసీ ఎల్జీఎస్ స్కీమ్ లో భాగంగా ఎంఎస్ఎంఈస్ కి ఫిఫ్టీ థౌసండ్ క్రోర్ దగ్గరగా అడిషనల్ గా కవర్ ఇవ్వబోతున్నారని చెప్పారు ఈ అంటే ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సో ఈ వైరస్ లాక్డౌన్ అని కొన్ని రెస్ట్రిక్షన్స్ కారణంగా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కలిగిన నష్టాన్ని కొంతవరకు ఫిల్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎల్జీఎస్ స్కీమ్ ని ప్రీవియస్ గా తీసుకొచ్చింది అందులో ఏ క్రెడిట్ అయితే ప్రీవియస్ గా ఇస్తూ వచ్చారు ఫైవ్ ల్యాక్ క్రోర్ దగ్గర ఇప్పటివరకు కవర్ చేశారు దానికి ఇంకొక ఫిఫ్టీ థౌసండ్ క్రోర్ దగ్గరగా కూడా అడిషనల్ గా కవర్ చేస్తారని చెప్తున్నారు చాలా అడిషనల్ గా కవర్ ఇవ్వడం కారణంగా ఈ స్మాల్ మీడియం మైక్రో ఎంటర్ప్రైజెస్ కి కొంతవరకు సపోర్ట్ దొరుకుతుంది కాబట్టి అవి సస్టైన్ అవుతాయి అవి సస్టైన్ అవుతుంటే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి లోన్ తీసుకున్నారు వాళ్ళు సకాలంలో తిరిగి రీపే చేయగలుగుతారు కాబట్టి అది బ్యాంక్స్ అండ్ స్మాల్ ఎన్బిఎఫ్సీస్ కూడా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు అండ్ మిగిలినవన్నీ స్మాల్ అప్డేట్స్ ఇది ఇంపార్టెంట్ క్రిప్టో ట్యాక్స్ ప్రావిజన్ యాక్చువల్ గా వర్చువల్ డిజిటల్ అసెట్స్ రిలేటెడ్ గా టాక్సేషన్ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్డేట్ చేస్తుంది ఇందులో భాగంగా ఏదైనా ఒక ఇన్కమ్ ఎవరైనా సంపాదిస్తే క్రిప్టోస్ లో ఆర్ ఇంకేదైనా డిజిటల్ అసెట్స్ లైక్ ఎన్ఎఫ్టీస్ వీటిల్లో ఇన్వెస్ట్ చేసి మీన్స్ వాటిలో మనీని పెట్టి వాటిని సెల్ చేస్తూ ఒకవేళ ఏదైనా ఇన్కమ్ ని సంపాదిస్తుంటే ప్రాఫిట్ ని సంపాదిస్తుంటే అలా వస్తున్న దానిపై థర్టీ పర్సెంట్ దగ్గరగా ట్యాక్స్ని ని విధిస్తారంటున్నారు ఒకవేళ ఎవరైనా ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి వాటిని ట్రాన్స్ఫర్ చేస్తున్నా లైక్ గిఫ్ట్ గా కానీ ఇంకొకరికి సేల్ చేస్తున్నా దానిపైన కూడా థర్టీ పర్సెంట్ దగ్గరగా ట్యాక్స్ ఉంటుందని సో క్రిప్టో రిలేటెడ్ గా ఏదైనా గెయిన్స్ వస్తున్నట్లయితే థర్టీ పర్సెంట్ ట్యాక్స్ లో వెళ్తుందని చెప్తున్నారు లాస్ వస్తే ఆ లాస్ ని ఇంకే ఇతర ఇన్కమ్ తో కూడా సెట్ ఆఫ్ చేయలేమని కేవలం వీటి ద్వారా వస్తున్న ఇన్కమ్ తోనే సెట్ ఆఫ్ చేయగలమనేలా అండ్ ఆర్బీఐ వాళ్ళు కూడా ఒక డిజిటల్ రూపీని మేబీ బ్లాక్ చైన్ టెక్నాలజీస్ చేసి ఒక డిజిటల్ రూపీని కూడా ఇష్యూ చేస్తారు ఎఫ్ఐ ట్వంటీ త్రీలో అనేలా ఆర్బిఐ అండర్ లో చేస్తున్నారు హౌసింగ్ స్కీమ్స్ అండ్ ట్యాప్ వాటర్ రిలేటెడ్గా కూడా కొన్ని అప్డేట్స్ చేస్తున్నారు అండ్ ఎప్పటిలాగే ఇండియన్ డిఫెన్స్ సెగ్మెంట్ రిలేటెడ్గా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ చేయాలనుకుంటున్నట్లు నిర్మలా సీతారామన్ గారు అయితే అప్డేట్ చేశారు ఇప్పుడు ఇవి ఏ కంపెనీస్కి పాజిటివ్ అలాగే నెగిటివ్ అని గమనిస్తే పర్సనల్గా నాకైతే ఈ చేసిన అప్డేట్తో ఈ స్టాక్స్ కమింగ్ డేస్లో ఎక్కువగా ర్యాలీ అవుతారు ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటుంది ఒక సెగ్మెంట్ అయితే ఏం కనిపించట్లేదు బట్ బ్లూంబర్గ్ వాళ్ళు ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో ఈ అప్డేట్ కారణంగా వీటికి అడ్వాంటేజ్ ఉంటుంది ఈ అప్డేట్ కారణంగా వీటికి అడ్వాంటేజ్ ఉంటుంది ఎలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి కానీ ఇవి ప్రీవియస్ బడ్జెట్స్లో కూడా మనకు వచ్చే అప్డేట్స్ కామన్గా కనిపించే అప్డేట్స్ అఫోర్డబుల్ హౌసింగ్ రిలేటెడ్గా ఫార్టీ ఎయిట్ థౌసండ్ క్రో దగ్గరగా అలొకేషన్ చేస్తున్నారంటున్నారు కాబట్టి దీని కారణంగా రియల్ ఎస్టేట్ అండ్ సిమెంట్ రంగాలు లాభపడతాయని మెన్షన్ చేస్తూ రియల్ ఎస్టేట్ అలాగే సిమెంట్ ప్లేయర్ నేమ్స్ ని బ్లూంబర్గ్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు అలాగే రోడ్ కన్స్ట్రక్షన్ గురించి నిర్మలా సీతారామన్ గారు అప్డేట్ చేశారు కదా దీని కారణంగా బోత్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే సిమెంట్ కంపెనీస్ కి లాభం ఉంటుందని ఎవరెవరైతే రోడ్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్స్ ఉన్నారో వాళ్ళకి అండ్ సిమెంట్ ప్లేయర్స్ యొక్క నేమ్స్ ని ఇక్కడ మనం గమనించొచ్చు అండ్ ఈవెన్ డేటా సెంటర్స్ ఈవీ చార్జర్స్ అండ్ బ్యాటరీ ఛార్జింగ్ అండ్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా వచ్చిన అనౌన్స్మెంట్స్ కి వాటి రిలేటెడ్ గా ఎక్విప్మెంట్ ని ప్రొవైడ్ చేసే కంపెనీస్ కి అడ్వాంటేజ్ గా ఉంటుందని ఇంజనీరింగ్ గూడ్స్ తయారు చేస్తున్న కంపెనీస్ ఒక నేమ్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి అలాగే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కానివ్వండి హర్ గర్ నల్సే జల్ ఈ స్కీమ్ లో భాగంగా ట్యాప్ వాటర్ కనెక్షన్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ చేస్తున్న స్పెండింగ్ కి పైప్స్ ని తయారు చేస్తున్న కంపెనీస్ అండ్ అలాగే ఇక్కడ హైలైట్ చేస్తున్న కంపెనీస్ కూడా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అలాగే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కి ష్యూరిటీ బాండ్స్ ని అలౌ చేస్తున్నారు కాబట్టి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి పాజిటివ్ గా ఉంటుందని అండ్ అన్బ్లెండెడ్ ఫ్యూయల్ అడిషనల్గా గా టూ రూపీస్ పర్ లీటర్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని ఛార్జ్ చేస్తారు అనేసరికి ఆయిల్ మేకర్స్ ఎలాగో ఇది పాస్ ఆన్ చేస్తారు ఈ కాస్ట్ ని మనకే పాస్ ఆన్ చేస్తారు కాబట్టి అది న్యూట్రల్ గా ఉంటుంది అనేది వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు అండ్ ప్రీవియస్ గా స్టెయిన్లెస్ స్టీల్ అలాగే అలాగే స్టీల్ రిలేటెడ్ గా డంపింగ్ డ్యూటీని విధించారు అది ప్రెజెంట్ రీవోక్ చేశారు ఇది స్టీల్ మేకర్స్ కి నెగిటివ్ అనేలా మెన్షన్ చేస్తూ జిందాల్ స్టీల్ అండ్ జిందాల్ స్టెయిన్లెస్ సీసా రిలేటెడ్గా నెగిటివ్గా గా ఉంటుందని అండ్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ దగ్గరగా డిఫెన్స్ రిలేటెడ్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని రిజర్వ్ చేస్తున్నారు డొమెస్టిక్ కంపెనీస్ కనిస్తున్న అప్డేట్ పబ్లిక్ అలాగే ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న డిఫెన్స్ కంపెనీస్ కి పాజిటివ్ గా ఉంటుందనేలా భారత్ డైనమిక్స్ భారత్ ఫోర్ ప్రొడక్ట్స్కి ప్రొడక్ట్స్ అడ్వాంటేజ్ అంటున్నారు అండ్ వీటితో పాటు ఉన్న ఇంకొన్ని అప్డేట్స్ ని గమనిస్తే ఫోర్ హండ్రెడ్ న్యూ వందే భారత్ ట్రైన్స్ ని నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో మేక్ చేస్తారంటున్నారు కాబట్టి ఇది రైల్వే సెగ్మెంట్ పర్టికులర్గా గా రిలేటెడ్గా రిలేటెడ్ గా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు అండ్ ఈవెన్ హండ్రెడ్ కార్గో టెర్మినల్స్ని ని నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో ఇండియా ప్లాన్ చేస్తుంది అనేసరికి ఇది మనం కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ గా తీసుకోవచ్చు అండ్ న్యాచురల్ ఫార్మింగ్ రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ చేయాలనుకుంటుంది కాబట్టి ఇది కెమికల్ ఫర్టిలైజర్స్ తయారు చేసే కంపెనీస్ లైక్ యూపీఎల్ వాళ్ళకి స్లైట్ నెగిటివ్ గా మనం చూడొచ్చు అండ్ ఈవెన్ డ్రోన్ మేకింగ్ రిలేటెడ్ గా కూడా స్టార్ట్అప్స్ ని ఎంకరేజ్ చేస్తారు అంటూ ఉండడం అండ్ బ్యాటరీ స్వాపింగ్ పాలసీని కూడా లాంచ్ చేస్తారు అంటున్నారు కాబట్టి ఎక్సైడ్ అమర్ రాజాని అని మనం వీటి రిలేటెడ్ గా గమనించవచ్చు అండ్ ఈ అప్డేట్ కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఒక సర్చార్జ్ ని ఫిఫ్టీన్ పర్సెంట్ కి క్యాప్ చేస్తారు అంటు ఉండడం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ని కాదు ఫిఫ్టీన్ పర్సెంట్ కి తీసుకెళ్తారు అంటున్నారు ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పైన వేస్తున్న సర్ఛార్జ్ ఆ సర్చ్ఛార్జ్ ని ఫిఫ్టీన్ పర్సెంట్ కి లిమిట్ చేస్తారా అంటుండడం లిస్టింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా మనకి పెద్ద డిఫరెన్స్ తీసుకురాదు బట్ అన్లిస్టెడ్ స్పేస్ ఉంటుంది కదా ఆ స్పేస్ లో ఉన్న కంపెనీస్ రిలేటెడ్గా యాక్టివ్గా ఇన్వెస్ట్మెంట్స్కి ఇన్వెస్ట్మెంట్స్ కి ఒక వే చూపిస్తుంది కాబట్టి మనం అది అన్లిస్టెడ్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్గా చూడొచ్చు ఇలా అప్డేట్స్ కనిపిస్తూ ఉంటే ఏ అప్డేట్ ఇవ్వకపోయేసరికి ఐటీసీ త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ దగ్గరగా ర్యాలీ అయింది ఇదేనే కాదు ఈ టొబాకో స్టాక్స్ అన్నింటిలో కూడా యాక్చువల్గా బడ్జెట్ అని గానీ టొబాకో రిలేటెడ్గా ట్యాక్స్ పెంచుతారేమో ఒక క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి బట్ ఈసారి అలాంటి అప్డేట్స్ ఏమీ లేకపోవడం టొబాకో రిలేటెడ్ గా ట్యాక్సెస్ గురించి అప్డేట్ అయితే టాక్సేషన్ రిలేటెడ్ గా వచ్చింది కానీ బట్ ఆ అప్డేట్ కారణంగా ఐటీసీ అండ్ ఈ టొబాకో కంపెనీస్ కి పెద్ద ఇంపాక్ట్ ఉండదు అనేసరికి ఈ బడ్జెట్ అంతా కంప్లీట్ అయ్యింది అనేంత వరకు కూడా స్టాక్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతూ ఎటువంటి నెగిటివ్ అప్డేట్ లేదనేసరికి ఐటీసీ స్టాక్ త్రీ పర్సెంట్ అబౌ దగ్గర ర్యాలీ అయింది ఈ ఎంటైర్ బడ్జెట్ రిలేటెడ్ గా సమ్మరి మీకు వన్ అరౌండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఒక పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేశాను ఇఫ్ ఇన్ కేస్ లేని వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసి డేట్ డేటో తెలుగు అని సర్చ్ చేశారంటే ఇలా మార్కెట్ రిలేటెడ్గా ఉన్న డేటా అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్తో పాటు మార్కెట్ ఓపెనింగ్కి ముందు నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా ఇంపార్టెంట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ కూడా మార్కెట్ ఓపెనింగ్కి ముందు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి టాటా మోటార్స్ వాళ్ళు నెంబర్స్ని పోస్ట్ చేశారు ఇది ఫోర్త్ స్ట్రైట్ క్వార్టర్ వాళ్ళు లాసెస్ ని మేక్ చేస్తున్నది ఫోర్ క్వార్టర్స్ బ్యాక్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ క్రో దగ్గర తర్వాత ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ తర్వాత ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రో దగ్గర లాసెస్ ని మేక్ చేస్తున్నారు మీన్స్ లాసెస్ ని పోస్ట్ చేస్తున్నారు లాసెస్ మేక్ చేయడానికి మెయిన్ రీజన్ వీళ్ళ జేఎల్ఆర్ సేల్స్ అది ఇరవై కంపారిజన్ లో థర్టీ ఎయిట్ పర్సెంట్ దగ్గర డౌన్ అవుతున్నాయి వీళ్ళ రిలేటెడ్ గా నెంబర్స్ నెగిటివ్ గా ఉన్నాయి బట్ స్టిల్ మార్కెట్ ఎందుకని ఇంత వాల్యుయేషన్ ఇచ్చి ఫైవ్ హండ్రెడ్ అబౌ దగ్గర స్టాక్ నుంచింది దీనికి థీరీ సింపుల్ మార్కెట్ టాటా మోటార్స్ అనే కాదు చాలా స్టాక్స్ని నమ్ముతుంది ఫ్యూచర్లో వాళ్ళు బెటర్గా పర్ఫార్మ్ చేస్తారేమో సో ఆ పర్ఫార్మెన్స్ని స్టాక్ స్టాక్లో డిస్కౌంట్ చేసేందుకు మార్కెట్ ప్రయత్నిస్తుంది అలా టాటా మోటార్స్ రిలేటెడ్గా ఇక్కడ నుంచి ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ ఆ ట్వంటీ ఫైవ్ నాటికి వీళ్ళ జేఎల్ఆర్ సేల్స్ మీన్స్ గ్లోబల్గా ఉన్న జేఎల్ఆర్ సేల్స్ అగైన్ నార్మల్లోకి వస్తాయి ఇండియాలో ఉన్న ఈవీ థీమ్ స్ట్రాంగ్గా ప్లే అవుతుంది ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో ప్రజెంట్ వీళ్ళకి ఎయిటీ టూ పర్సెంట్ దగ్గరగా ఈవీ మార్కెట్ షేర్ ఉంది ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ షేర్ ఉంది కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దగ్గరగా మార్కెట్ షేర్ ఉంది ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ అపార్ట్ ఫ్రమ్ ఈవీ నార్మల్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో డబల్ డిజిట్ మార్కెట్ షేర్ని రీసెంట్గా ఈ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోనే గెయిన్ చేశారు ట్వల్వ్ పర్సెంట్ దగ్గరగా అంతకుముందు ఆల్మోస్ట్ ఎయిట్ పర్సెంట్ ఆ సింగిల్ డిజిట్లో ఉండేది నెంబర్స్లో అంత స్ట్రెంగ్త్ అయితే ఏం లేదు ఈ నెంబర్స్కి స్టాక్ ఇక్కడ ఉండాల్సిన అయితే కాదు బట్ ఫ్యూచర్లో స్టాక్ రిలేటెడ్గా మార్కెట్ ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ స్టాక్ ని ఇలా పాజిటివ్గా మూవ్ చేస్తున్నాయి నెక్స్ట్ కేపిఐటీ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి వీళ్ళ రిలేటెడ్గా ని గమనిస్తే క్వార్టర్ అండ్ క్వార్టర్ రెవెన్యూ రెవెన్యూలో గ్రోత్ ఉంది స్టేబుల్ స్టేబుల్గా ఉన్నాయి నెట్ ప్రాఫిట్లో కూడా గ్రోత్ ఉంది ఓవరాల్గా నెంబర్స్ లాస్ట్ తో పోల్చినా లాస్ట్ ఇయర్ సేమ్ తో పోల్చినా మంచిగానే గ్రో అయ్యే అండ్ ఈవెన్ డిఏఎఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్ కి వాళ్ళ వాటాని కూడా కేపిఐటీ టెక్నాలజీస్ లో పెంచుకున్నారు వర ప్రమోటర్స్ అండ్ ఎఫ్ఐఎస్ కొంతవరకు వాళ్ళ వాటాని సెప్టెంబర్ క్వార్టర్ పోలిస్తే డిసెంబర్ క్వార్టర్ కి తగ్గించుకున్నారు మరి రిజల్ట్స్ బాగున్నప్పుడు స్టాక్ ఎందుకని త్రీ పర్సెంట్ దగ్గరగా డౌన్ అయింది బికాస్ ఈ రిజల్ట్స్ రాకముందే స్టాక్ ఫ్యూచర్ లో స్ట్రాంగ్ గా గ్రో అవుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ చాలా స్ట్రాంగ్ గా స్టాక్ ప్రైస్ ని రివార్డ్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ అబో దగ్గరగా అది లాస్ట్ సిక్స్ మంత్స్ లో అదే లాస్ట్ వన్ ఇయర్ లో అయితే త్రీ సిక్స్టీ పర్సెంట్ దగ్గరగా స్టాక్ ప్రైస్ లో ర్యాలీ కనిపించింది ఇంతలా ర్యాలీ అవుతున్నప్పుడు ఈవెన్ వాళ్ళు స్టేబుల్ టు పాజిటివ్ నెంబర్స్ని ని పోస్ట్ చేస్తున్న మార్కెట్ కొంత ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది కాబట్టి స్టాక్ ప్రైస్ లో ఇలాంటి ఫాల్ సహజమే నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి స్టాక్ ఇవాళ ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ దగ్గర ర్యాలీ అయింది జొమాటో వాళ్ళు యాడ్ ఆన్ మోలో నైన్టీన్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ దగ్గరగా వాటాని వన్ హండ్రెడ్ అండ్ ట్వల్వ్ క్రోర్ పెట్టుకుంటున్నారని అలాగే అర్బన్ పైపర్ అనే కంపెనీ రిలేటెడ్ గా థర్టీ సెవెన్ పాయింట్ త్రీ నైన్ క్రోర్ పెట్టి ఫైవ్ పర్సెంట్ దగ్గరగా వాటనుకుంటున్నారని మార్కెట్ ఓపెనింగ్ ముందు అప్డేట్ చేశారు యాడ్ ఆన్ మో అనేది అవుట్డోర్ డోర్ చేసే కంపెనీ ఈ కంపెనీలో నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాటా అండ్ అర్బన్ పైపర్ ఆన్లైన్ స్టోర్స్ రిలేటెడ్గా ఇంటిగ్రేషన్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తారన్నారు స్విగ్గీ జొమాటో అమెజాన్ ఫుడ్ వాళ్ళు సో ఆ కంపెనీ రిలేటెడ్గా ఫైవ్ పర్సెంట్ వాటా ఇలా కొంటున్నారని జొమాటో వాళ్ళు మార్కెట్ ఓపెనింగ్ కి ముందు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు నెక్స్ట్ నిఫ్టీ లాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని గమనిస్తే నిఫ్టీ సపోర్ట్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ బ్రేక్ అయితే సెవెంటీన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అండ్ సిక్స్ ఫార్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ థర్టీ ఎయిట్ థౌసండ్ వన్ ట్వంటీ అండ్ రెసిస్టెన్స్ థర్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫార్టీ నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చేయండి డేట్ అని గమనిద్దాం ఇవాళ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మార్క్ బ్రేక్ అయితే టాప్ సైడ్ సెస్ట్ అనే క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మనం రెసిస్టెన్స్గా సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మార్క్ ని గమనించవచ్చు ఇది ఫిబ్రవరి వీక్లీ అలాగే మంత్లీ ఎక్స్పైరీతో కంబైన్ చేస్తున్నప్పుడు అది ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి చూస్తుంటే సో రెసిస్టెన్స్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ దూరంలో చూస్తున్నాం అదే సపోర్ట్ సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర ఇక్కడ స్ట్రాంగ్ డేటా బిల్డ్ అవుతుంది కాబట్టి సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ టు సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ సిక్స్ హండ్రెడ్ పాయింట్ రేంజ్లో ఈ కమింగ్ డేస్లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనేలా నిఫ్టీ కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు ఫైనలీ డిఫరెంట్స్ మన వీడియో నచ్చిందా నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో నా కంటెంట్ని గమనించండి ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్